అనంతపురం జిల్లాలో టీడీపీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిల అరెస్ట్ అలజడి రేపుతోంది ఫోర్జరీ ఎన్ఓసీలతో వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన అభియోగాలపై వారిద్దర్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు అయితే ఈ వ్యవహారం కాస్త రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది కక్ష సాధింపు చర్యలో భాగంగానే జేసీ ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డిలను అరెస్ట్ చేశారంటూ టీడీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు తన సోదరుడు సోదరిని కుమారుడిని అరెస్ట్ చేసినట్లు తెలుసుకున్న మాజీ ఎంపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రి నుంచి అనంతపురంకు చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందని ఎంత దూరమైనా వెళ్తుందని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్లుగా పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు వైఎస్ జగన్ సర్వశక్తి సంపన్నుడని అల్లా ఆయన ఆయనే ఆయనే యేసు తిరుపతి వెంకన్న కూడా ఆయనే అని సీఎం జగన్కి ఎదురు చెప్పేవాడు లేడని ప్రతిపక్షంలో కూడా ఎవరు ఉండకూడదని చేయడమే సీఎం జగన్ ఉద్దేశమని జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు నా ఆర్థిక మూలాలు దెబ్బతీశాడు నన్ను అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదంటూ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు తన సోదరుడి అరెస్టుపై తాను ఏమీ మాట్లాడనని అస్మిత్ రెడ్డికి ఈ వ్యవహారానికి ఎటువంటి సంబంధం లేదని జేసీ వ్యాఖ్యానించారు ప్రత్యక్ష ఆందోళనలతో ఫలితం లేదని అరెస్టుకు నిరసనగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టనని న్యాయపరంగా పోరాటం సాగిస్తానని ఆయన వెల్లడించారు ఇదే విషయంపై మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు దురుద్దేశపూర్వకంగానే టీడీపీ నేతలను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు శారీరకంగాను మానసికంగాను ఆర్థికంగాను టీడీపీ నేతలను దెబ్బతీయాలని ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు కక్ష సాధింపు చర్యలతో తెలుగుదేశం పార్టీని ప్రజల నుంచి దూరం చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు ఎన్ని బస్సులు ఉన్నాయో తెలియదు ఎన్ని లారీలు ఉన్నాయో నాకు తెలియదు మీరు నమ్మితే నమ్మండి నమ్మకపోతే నమ్మకండి తెలియదు అది ఏదో ఎప్పుడు నాకు తెలియదు అదేదో కనుక్కొని మాట్లాడతాం కానీ ఒక్కటి ఈ గవర్నమెంట్ ఎంత దూరమైనా ఎంతకైనా తెగిస్తుంది దీనికి చట్టం లేదు రూల్ లేదు రెగ్యులేషన్ లేదు ఏం లేదు అర్థమేగా కాబట్టి మనకు పూర్వం ఉంది రాజు తలుచుకుంటే దెబ్బలు పడవా అని ఒకటి ఉంది అదే రూల్స్ అండి దచ్చాలి అస్మిత్ రెడ్డికి కానీ దీంట్లో సంబంధం ఉందా సార్ అస్మిత్ రెడ్డికి కానీ నాకు ఆశ్చర్యం ఉంది ఇప్పుడు నాకు కానీ అస్మిత్ రెడ్డి కానీ పవనాయ కానీ నాకు ఎవరికి ఈ బస్సుల వ్యవహారం లాంటి తెలియదు మా ఒక కారు కొడతాం మనం వాడు ఎవడో ఎన్ఓసిస్తే కారు కొట్టేస్తాం అది దొంగకారా మంచికారా చెట్టకారా మీకు తెలియదు నాకు తెలియదు అది ఆర్టీఓ వెరిఫై చేసి ఎన్ఓసి వీళ్ళకి ఎన్ఓసి ఇచ్చిన తర్వాత వీళ్ళకు అన్నీ అయినాయి రిజిస్ట్రేషన్ అయినాయి అమ్మకాలు పమ్మకాలు జరిగిందా నేను చేసిను సమర్థించడం సమర్థించకపోవడం అనేది లేదు నేను జనరల్గా చెప్తున్నా నేను కూడా కార్లు కొన్నా ఎన్ఓసి వాడిస్తే ఆర్టీఓ ట్రాన్స్ఫర్ చేసి ఎన్ఓసి ఇస్తే తెచ్చుకుంటారు లేకపోతే లేదు అది ఎవరి తప్పు దొంగకారా మంచి కారా అని డిసైడ్ చేయాల్సింది ఆర్టీఓ గారు డిసైడ్ చేయకుండా ఈరోజు రూడు ఉందా నేర్దుందా నువ్వు అంటే నాకు తెలుస్తుంది కార్లో కొనేంతవరకే పరిజ్ఞానం ఉంది నాకు నేను ఎప్పుడూ లారీలు కొనుక్కోలేదు బస్సులు కొనలేదు అది ఎక్కడే నాకు మన 2 రోజుల క్రితం ఆయన కిడ్నీ ప్రాబ్లం ఉంది హార్ట్ ప్రాబ్లం ఉంది హార్ట్ ఆపరేషన్ శ్వాసకోశ సంబంధించి ఆయన కరోనా ఉంది అన్నీ ఉన్నాయి బట్ ఆయన పోయి అప్రోచ్ అస్మిత్ రెడ్డి మీద కేసు నమోదు అస్మిత్ రెడ్డిగా అభివృద్ధిస్తున్నారు అస్మిత్ రెడ్డి సంబంధం అస్మిత్ రెడ్డి ఎట్లా దీంట్లోకి వచ్చాడో నాకు తెలియదు నాకు తెలిసి అస్మిత్ రెడ్డి నేనెంత తెలియదో నాకు వాది కాదు ప్రభాకర్ రెడ్డి గారికి ఆరోగ్య పరిస్థితి ఎట్లుంది సార్ కానీ ఆయన ఆరోగ్యం బాగలేదు ఆయన బైపాస్ సర్జరీ జరిగింది ఆయన నిరంతరము ఈ మాస్క్ అంటే ఈ మామూలు మాస్క్ కాదు అది మిషన్ ఉంది ఆ మిషన్ పెట్టుకొని ఆక్సిజన్ శ్వాస తీర్చాలా
ప్రత్యక్ష ఆందోళన ప్రత్యక్ష ఆందోళన ప్రత్యక్ష ఆందోళన చేసి నా అభిజిత్ను బాధించడం తప్ప దీనివల్ల లాభం లేదు. అక్కడ అమరావతిలో ఎంతమంది చేస్తున్నారు, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, ఉలుపు పలుపు ఉందా, ఎక్కడైనా కానీ చేయగలిగింది. ఇవాళ ఈ రాష్ట్రం ఈ దేశంలో ఒక్క చంద్రబాబు నాయుడు ఒక్కడే ఆయన్ని ఏమైనా కంట్రోల్ పెట్టేదానికి అవుతుంది తప్ప జీసస్ ప్రభువు చేయలేడు.